దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నత నామములో ఈ ప్రార్థన టీవీ యొద్ద చేరిన మీ అందరికీ ప్రభు యొక్క శుభనామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయం కూడా తిరిగి మరలా మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. ఈ దినాన మానవ జీవితంలో తనకు నచ్చిన పనులన్నీ మనిషి చేస్తున్నాడు, కానీ రక్షణ పొందాలి, యేసు ప్రభు వారిని అంగీకరించాలి అన్న సంగతి మర్చిపోతున్నాడు. కారణం ఏంటంటే తన అధికారం అవ్వచ్చు, తన ధనం అవ్వచ్చు, తన కులమో తన పదవో ఏదో నాకు తెలియదు, కానీ దేవుని దగ్గరికి రావడానికి మనిషి వెనకాడుతున్నాడు. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి నేను ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 16:30 వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని వారిని అడిగాను. ఒక అద్భుతమైనటువంటి మాట. ఈ మాట అడిగిన వ్యక్తి సామాన్యుడు కాదు, ఇతను ఒక శిరసాల నాయకుడు, జైలు అధికారి. ఇలాంటి వాడు దైవ సేవకులను అడుగుతున్నాడు. ఏమిటి ఇతని సంగతి ఏమిటి మనం ఆలోచన చేస్తే, అది ఫిలిప్పి పట్టణం, పౌలు శీలలు ఆ పట్టణంలో పరిచర్య చేస్తున్నారని వారికి చాలా ఇబ్బంది కలిగింది. కారణం ఏంటంటే ఒకరోజు వారు ప్రార్థనా స్థలానికి వెళుతున్నారు. 16:16 దెయ్యం పట్టినటువంటి చిన్నది, దాని పేరు పుత్తోను. ఈ దెయ్యం పట్టినటువంటి చిన్నది వారు నడిచి వెళుతుండగా వారిని చూసి, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురము చేయవారై ఉన్నారని బిగ్గరగా వారికి చెప్పింది. ఈమె సోది ఎటుపోయిందో, సోది చెప్పే మనసు ఎటుపోయిందో కానీ దైవ సేవకులను చూడగానే, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురం చేస్తారు. ఈ రోజున దైవ సేవకులు రక్షణ గురించి చెబుతున్నారు అంటే నీకు ఆ వినే మనసు లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు అనుకుంటున్నావు. రక్షణ పొందకుండానే నీ బ్రతుకంతా గడిపేస్తున్నావు. ఆఖరికి మంచములో ఉండి కూడా యేసు ప్రభు పేరు చెబితే నీకు అంగీకరించడానికి మనసు లేదు కదూ. ఒక దెయ్యం చెబుతుంది వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురం చేసేవారు అని. పౌలు ఆమె యొక్క పరిస్థితి గమనించి వ్యాకులపడి ఆ దెయ్యాన్ని గద్దిస్తాడు. దెయ్యం ఆమెను వదిలిపోయిందని, వారి లాభసాధకం పోయిందని వారి మీద కక్ష పెట్టుకొని న్యాయాధిపతుల దగ్గరకు తీసుకొని వెళ్ళి వారు ఇలా చేస్తున్నారని చెబితే బెత్తాలతో కొట్టమని ఆజ్ఞాపిస్తారు. ఎన్ని దెబ్బలు కొట్టారో లెక్కలేదు, చాలా దెబ్బలు కొట్టి శిరసాల నాయకునికి అప్పగించారు.
ఇతడు ఎంత కఠినుడో. ఈ సరసాల నాయకుడు వారిని తీసుకొని యజమానులేమో భద్రంగా కనిపెట్టమంటే ఇతడు లోపలి సరసాలకు నెడతాడు. ఏం చేశారండి వీళ్ళు, ఏం పాపం చేశారు, ఏం తప్పు చేశారు, ఎవరికి కీడు చేశారంటే ఒక ఆత్మకు మేలు చేశారు. నశించిపోతున్న ఒక యవనస్తురాలు, సాతాను పీడితురాలైనటువంటి ఒక బిడ్డను మంచి వ్యక్తిగా చేశారు. ఇవాళ మంచిగా మారడానికి మనిషి ఇష్టపడడం లేదు. వాళ్ళని తీసుకెళ్ళి లోపలి సెరసాల్లో వేసి బొండలేసి బిగించి వాళ్ళ నానా హింస పెడుతున్నారు. ఒకవేళ నేటి క్రైస్తత్వానికి ఇలాంటి శ్రమ వస్తే నువ్వు తట్టుకోగలవా, నేను తట్టుకోగలనా, మనం తట్టుకోగలమా ఆలోచన చేయండి. ఏ తప్పు చేయకుండా ఎవరైనా నిన్ను ఒక మాట అంటేనే తట్టుకోలేకపోతున్నావు. దైవజనులను జైల్లో వేసి బొండలు బిగించి కొట్టి నానా హింసలు పెడుతుంటే వారట అర్ధరాత్రి లేచి పాటలు పాడుతున్నారు. వారి యొక్క పాటల్లో నుండి ఓ అద్భుతమైనటువంటి పరిస్థితి అక్కడ కలిగింది. సెరసాల పునాదులు అదిరినాయి, సెరసాల తలుపులు తెరుచుకున్నాయి, వారికి ఉన్న బంధకాలన్నీ ఊడిపోయినాయి. వాళ్ళు పారిపోవచ్చు, కానీ వారు అక్కడే నిలబడ్డారు. ఆ పునాదులు కదలడం, అతడున్నటువంటి ఆ ఇల్లంతా కదిలిపోవడం సెరసాల నాయకుడు చూసి ఇట్లా అన్నాడు. 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిననుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొని పోయెను. ఇంకా అతడు ఉద్యోగం పోద్ది. వాళ్ళందరూ పారిపోయినందుకు అతనికి శిరచ్ఛేదనమే జరగాలి. ఎలాగైనా చచ్చిపోతాను అనుకున్నాడు. వచ్చి తీపం తెమ్మని లోపలికి వచ్చాడు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆ కత్తి చూసి వాళ్ళు పోయారని చంపుకోబోతుండగా వారు అన్నారు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అన్నారు. అద్భుతమైన మాట, నీతో మాట్లాడుతున్నాడు. కుటుంబ శ్రమల కష్టాల అవమానమా, అప్పుల నిందల, ఏది ఏమైనా నువ్వు ఏ హాని చేసుకోవద్దు. నువ్వు చనిపోయి ఏమి సాధించలేవు, కనుక దైవజనులు చెప్తున్నారు నీవు ఏ హాని చేసుకోవద్దు. ఒక రాత్రి ఒక పేటలో వాక్యం చెప్తూ ఉన్నాను, ఎందుకో ఈ మాటే చెబుతూ అమ్మా నువ్వే హాని చేసుకోవద్దు అన్నాను. అప్పటికే ప్రక్క బిల్డింగ్లో ఒక చెల్లి ఆ ఇంటిలో బెడ్ మీద స్టూల్ వేసుకుంది, అది ఎక్కింది, ఫ్యాన్కి చీర కట్టుకుంది, ఊరేసుకోవడానికి సిద్ధంగా ఉండగా దేవుని సేవకునిగా నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడ ఉన్నాం అన్న మాట ఎందుకో పలికాను. ఆ యవనస్తురాలు, ఇద్దరు పిల్లలు, భర్త విడిచిపెట్టాడట, ఆమె క్రిందకు దిగొచ్చి ప్రార్థన గుంపులో కూర్చుంది. అందరూ వెళ్ళిపోయారు. నేను కూడా బయలుదేరుతుండగా నా దగ్గరకు వచ్చి, అయ్యగారండి కొంచెం మా ఇంటికి వస్తారా అంది. అలాగేనన్నాను. వాళ్ళ ఇంటిలోకి వెళ్ళాను.
ఆ మంచం మీద వేసిన స్టూల్ అలాగే ఉంది, ఫ్యాన్ కట్టిన చీర ఏలాడుతూ ఉంది, ఏంటమ్మా అన్నాను. మీరు చెప్పారే ఏ హాని చేసుకోవద్దని, ఆ మాట నన్ను ఆపిందయ్యా, లేకపోతే ఇప్పటికి సరిపోయేదాన్నే అంది. నేను ఆ రాత్రి ఆ సహోదరికి కొన్ని మాటలు చెప్పాను. ఆమె ప్రభువును అంగీకరించింది, ఆమె కాపురం కుదుటబడింది, ఇప్పుడు ప్రభువులో వారు బ్రతుకుతున్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ హాని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? వద్దు, ఏ హాని నువ్వు చేసుకోవద్దు. ఇదిగో దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు అలా చనిపోతే నిత్యం నరకం ఉంది నీకు. ప్రభువును అంగీకరించు, ఆయన అంగీకరించి చనిపోయినా నిత్య జీవంలో ఉంటావు. కనుక నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామన్నారు. అతడు దీపం తెప్పించాడు, లోపలికి వచ్చాడు, గడగడగడ వణుకుతున్నాడు. పౌలు సీలల దగ్గర సాగిలపడ్డాడు. అంతకుముందు కొట్టాడు వాళ్ళని, మెడబట్టి నెట్టాడు లోపలికి, దుర్భాషలు ఆడుంటాడు. కానీ దేవుడు దర్శించినప్పుడు ఎంత కఠినుడైనా సరే అలా మారాల్సిందే. ఇప్పుడు దైవ సేవకుని పాదాల దగ్గర సాగిలపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వెంటనే వారిని వెలుపలకు తెచ్చాడు. తెచ్చి ఒక మాట అన్నాడు, ఏమన్నాడో చూడండి, 30వ వచనం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? నేనేమి చేయవలెను? రక్షణ అవసరతను గుర్తించిన శరసాల నాయకుడు. నేను ఇక్కడ 7 సంగతులు మీకు గబగబా చెప్తాను. 1, రక్షణ అవసరతను గుర్తించినవాడు. అధికారం ఉంది, డబ్బు ఉంది, మంచి కుటుంబం ఉంది, ఇంకేం కావాలి ఆయనకి? ఇన్ని ఉన్నా ప్రభు లేకపోతే అది 0. కనుక రక్షణ అవసరతను అతడు గుర్తించాడు. భూకంపం కలిగినప్పుడు భయపడినాడు, తను పాపినని గుర్తించాడు, పాపం నుండి ఎలా రక్షణ పొందాలో అడిగాడు. ఇతనికి ఎలా తెలుసు అసలు? నేను అనుకుంటాను ఆ పుతోను దెయ్యం, అయ్యలారా వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారు అని చెబుతున్నప్పుడు ఆ జనాభాలో ఇతడు కూడా ఉన్నాడేమో. కనుక ఆ మాట ఇతనికి దొరికింది, రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని అడిగాడు. 1, రక్షణ అవసరత నువ్వు గుర్తిస్తే నీ విషయాలన్నీ ఆయన చూసుకుంటాడు. 2, 16:32 వచనం. అతనికి అతని ఇంటనున్న వారికి అందరికి, అతని ఇంట ఉన్న వారందరికి దేవుని వాక్యము బోధించిరి. 2, అతడు దేవుని వాక్యాన్ని విన్నాడు. అతడు దేవుని వాక్యాన్ని విన్నాడు. అతడు మనుషుల మాట వినలేదు, ఏదో పై పై మారు మనసు పొందలేదు, పై పై రక్షణ పొందలేదు అతడు. అతని కుటుంబంతో కూడా దేవుని వాక్యం విన్నారు అని రాయబడింది. నిజమైన ఆత్మరక్షణ పొందితే నిజమైన ఆనందం నీ జీవితంలోకి వస్తుంది. నిజమైన రక్షణ నువ్వు పొందితే నిజమైన సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. చాలామంది రక్షణ పొందామనుకుంటూనే సంతోష సమాధానాలు లేనివారుగానే భూమి మీద జీవిస్తున్నారు. కానీ ఈ వ్యక్తి దేవుని వాక్యాన్ని విన్నాడు, రక్షణ అవసరతను గుర్తించాడు, 2, దేవుని వాక్యాన్ని విన్నాడు. వింటే నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుని మాటలు వింటే నీ క్షేమం కలుగుద్ది, దేవుని మాటలు వింటే ఆరోగ్యవంతుడు అవుతావు,
దేవుని మాటలు వింటే నిత్య జీవం పొందుతావు, దేవుని మాటలు వింటే విశ్వాసాన్ని పొందుకుంటావు. వినుట వలన విశ్వాసము కలుగును. వినాలి, ఇది రెండవ మాట. మూడవది 29వ వచనం, అతడు దీపము తెమ్మని చెప్పి, అతడు దీపము తెమ్మని చెప్పి చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలుకును సాగిలపడి, 33వ వచనం, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. ఎవరైనా ఒక అధికారి, ఒక సామాన్యమైనటువంటి దైవ సేవకులను కొట్టి లోపల నెట్టి హింస పెట్టినటువంటి వాడు ఎలా అయ్యాడంటే, రక్షణ పొందినాక దేవుని వాక్యం విన్నాక వారిని వెంటనే బయటకు తీసుకొచ్చాడట. తీసుకొని వచ్చి దీనత్వంతో కూడిన పరిచర్య చేశాడు. ఏ అధికారైనా, ఏ పోలీస్ అధికారినైనా మీరు చూడండి, ఎవరినైనా ఒక వ్యక్తిని కొడితే, వాడికి గాయపడితే ఎవరినో పిలిచి ఎవరై వాడిని కట్టుకట్టండిరా అంటారు, కానీ అతను చేయడం. కానీ ఈ అధికారి ఎప్పుడైతే రక్షణ పొందాడో, ఎప్పుడైతే వాక్యం విన్నాడో, దీనుడయ్యాడు, తను తాను తగ్గించుకున్నాడు, వాళ్ళ కాళ్ళ దాకా చేరాడు. వాళ్ళ కాళ్ళ దగ్గరున్న, కాళ్లకు శరీరానికి ఉన్న గాయాలన్నీ కడుగుతున్నాడు, గాయాలు కడుగుతున్నాడు. రక్షించబడిన బిడ్డల్లో ఈ లక్షణాలు ఉండాలి. తగ్గింపు కావాలి. తగ్గించుకునే అనుభవంలోనికి నీవు నేను రావాలి. ఇదివరకు గర్విష్ఠులం, అహంకారులం, కానీ దేవుడు దర్శించాడు, రక్షించాడు, వాక్యం విన్నాం. ఇప్పుడు దైవ సేవకులకు పరిచర్య చేసే అనుభవంలోనికి నీవు నేను రావాలి. దీనుడయ్యాడు అతను. 4వ మాట 33వ వచనం, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఈనాడు అనేక మంది మందిరాలకు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. రక్షణ పొందామంటారు, కానీ బాప్తీసం దగ్గరికి రాలేకపోతున్నావు. ఎన్ని సంవత్సరాలు నీవు అలా ఉంటావు? ఒకవేళ ప్రభు వస్తే, ఒకవేళ ఈ రాత్రి నీవు చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తావా? లోబడే వారికి ఎక్కువ సమయం అవసరం లేదండి, లోబడేవారికి ఎక్కువ సమయం అవసరం లే. అపోస్తల కార్యముల గ్రంథం 8:36-38 వరకు ఒక ఫైనాన్స్ మినిస్టర్ రథములో ప్రయాణం చేస్తున్నాడు. పిలుపు పరిగెత్తుకొని వచ్చి అతడు దైవ వాక్యం చదువుతుండగా, నీవు చదువునది గ్రహిస్తున్నావా అన్నాడు. అతడు రథమాపి, ఎవడైనను దాన్ని నాకు తెలియపరచకపోతే నాకు ఎట్లా గ్రహింపవుద్ది రా అని రథం ఎక్కించుకున్నాడు. అప్పుడు అతడు ఆ మాటలన్నీ వివరించినప్పుడు ఆ నపంసకుడు, ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్, అక్కడే నీళ్లు కనపడ్డాయి, పశ్చాత్తాప్తుడయ్యాడు, తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందాడు, ప్రభు రక్తంలో కడుగుబడ్డాడు. నాకు బాప్తీసం ఇవ్వడానికి ఏమైనా ఆటంకమా? ఇవిగో నీళ్లున్నాయి అన్నాడు. ఫిలిప్పు, నపంసకుడు నీళ్లలోకి దిగారు, బాప్తీసం ఇచ్చారు. అక్కడి నుండి అతడు సంతోషిస్తూ తన దేశానికి వెళ్ళిపోయాడు అని రాయబడి ఉంది. నీవు బాప్తీసం పొందే వరకు సంతోషం ఉండదు. ఈ దినాల్లో ఒక్కొక్కరు 10 బాప్తీసాలు కూడా తీసుకుంటున్నారు. నేను ఒక ఊరిలో బాప్తీసం ఇస్తున్నాను. ఇచ్చే ముందు వారిని కూర్చోబెట్టి వారు ఎలా మారు మనసు పొందారు, ప్రభు వారిని ఎలా దర్శించారో అడగడం ఆనవాయితీ.
అడుగుతుండగా ఒక పెద్ద అమ్మ కూర్చుంది. ఏమ్మా, మిమ్మల్ని ప్రభు ఎలా దర్శించాడు, ఏ వాక్యం ద్వారా మీరు రక్షించబడ్డారు కొంచెం చెప్తారా అని అంటే, ఏం లేదయ్యా, 2 నెలల క్రితం ఆ గుడికి వెళ్ళాను, ఆ గుళ్ళో ఒక చీర పెట్టారు, 500 రూపాయలు ఇచ్చారయ్యా, మళ్ళీ ఇక్కడ కూడా ఇస్తారని వచ్చానయ్యా. ఓహో, ఇది అలవాటు అయిపోయిందన్నమాట నీకు, నీ మనసు మారలేదు, రక్షణ పొందలేదు, కానీ నువ్వు బాప్తీసం తీసుకోవడానికి వచ్చావు. అప్పుడు ఆమె చెప్పాను, అమ్మ బాప్తీసం అంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాలలో పాలిభాగం కావడం. అమ్మా, లోకంగా మనం చనిపోవాలా, యేసు ప్రభువారు పాతిపెట్టబడి తిరిగి లేచినట్లుగా నీటిలో మనం ముంచబడి తిరిగి లేచిన మనం నూతన వ్యక్తులుగా ఉండాలి అని నేను చెప్పాను. నా మాటలకు ఆమె కష్టమయ్యి ఆమె వెళ్ళిపోయింది. ప్రియులారా, కుటుంబంలో మంచిగానే ఉన్నావు, సంఘాన్ని ప్రేమిస్తావు, దైవ సేవకుడు అంటే నీకు ప్రేమే, వాక్యాన్ని కూడా బాగానే వింటున్నావు, అన్ని పనులు చేస్తావు, మారు మనసు పొందవే, రక్షణ పొందవే, బాప్తీసం తీసుకోవడానికి ఎందుకు నువ్వు వెనకాడుతున్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ శరసాల నాయకుడు ఆ రాత్రే బాప్తీసం పొందారు అని రాయబడింది. ఇక 5వ మాట, అపోస్తల కార్యముల గ్రంథం 16:31. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును వారందరును రక్షణ పొందుదురని చెప్పి. చాలు, విశ్వాసముంచుట ద్వారా శరసాల నాయకుడు విశ్వాసముంచాడు. ఆ కారణాన ఆ ఇంటి వారందరూ విశ్వాసముంచారు, రక్షణ పొందారు. కారణం ఏంటో తెలుసా? ఆ ఇంట్లో ఐక్యత ఉంది. నీ ఇంట్లో ఐక్యత ఉందా? నువ్వు వస్తే నీ భర్త రాడు, ఇద్దరు వస్తే పిల్లలు రారు, ఐక్యత ఏది? మీ ఇంట్లో ఐక్యత ఉంటే రక్షణ పొందడం పెద్ద భారమేమీ కాదు. అందరూ ఒకరోజే బాప్తీసం పొందారు. ఈరోజు దేవుని మాటలు వింటున్న మీరు భార్య మారు మనసు పొందితే భర్త ఆమెను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒకవేళ భర్తే గనక మారు మనసు పొందితే భార్య ఆయన ఏదో విధంగా హింస పెడుతూ ఉంది. ఒకవేళ మీరిద్దరూ రక్షించబడితే పిల్లలు మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? పిల్లలకు మనం కోపం రేపేలాగా ప్రవర్తిస్తున్నాం. మనం నమ్మకంగా ఉంటే మన పిల్లలు కూడా నమ్మకంగా ఉంటారు. కనుక ఇంటి వారందరూ రక్షణ పొందారు. 6వ మాట చెప్తున్నాను, 16:34. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచినవాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇక్కడ మనం గమనిస్తే ఈ మాటలో ఏం చూస్తున్నామంటే, ఇంటికి తీసుకొని వచ్చి భోజనము పెట్టి, ఎంత ప్రేమ ఆ వ్యక్తిలో పొంగిందో, వారికి భోజనం పెట్టాడంట, ఆతిథ్యం ఇచ్చాడు. ఈయన స్థాయికి వాళ్ళు చాలరు, ఈయన అంతస్తుకు వాళ్ళు చాలరు, ఈయన విద్యకు కూడా వాళ్ళు చాలరు, అలాంటి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. ప్రిలా, ప్రియ సోదరి, ప్రిలారా, ఆతిథ్యం ఇవ్వడం అనేది క్రైస్తవ లక్షణం. వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని వాక్యంలో రాయబడి ఉంది. కనుక ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా తను మారిపోయాడు, దైవ సేవకుల మీద ప్రేమ కలిగింది. ఇక ఆఖరి మాట 34వచనంలో, ఆఖరులైన తన ఇంటి వారందరితో కూడా
ఆనందించను ఆనందించాడు. అతనికి ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది, ఎన్నో ఉన్నాయి, కానీ ఆనందం లేదు. ఎప్పుడైతే తన హృదయంలోకి ప్రభు వచ్చారో తన జీవితంలోకి ఆనందం వచ్చేసింది. దీనంతటికి కారణం ఏంటంటే అతడు పొందిన రక్షణ. ఈ సాయంకాల సమయాన ఎంత గొప్ప వ్యక్తి రక్షణ పొందితే నువ్వెందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయి. యవనస్తుడా యవనస్తురాలా, అమ్మా నాన్న, మీరు ఆలోచన చేయండి, రక్షణ పొందండి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. రేపంటూ మనకి లేదు గనుక ఈ దినాన దేవుని మాటలు విన్న నీవు ప్రభు దగ్గర మోకరించు. దేవుని మాటల ప్రకారం రక్షణ అవసరత ఏమిటో గుర్తించాడు తను. రెండవది దేవుని వాక్యాన్ని విన్నాడు. మూడవది దీనత్వంతో కూడిన పరిచర్య చేశాడు. నాలుగవది బాప్తీసం పొందాడు. ఐదవది ఆతిథ్యం ఇచ్చాడు. ఇంటి వారందరితో రక్షణ పొందాడు, ఆనందించాడు. ఈ ఆనందం నీకు కావాలా? దయచేసి ఈరోజు ప్రభువుని అంగీకరించండి. ఒకవేళ అంగీకరించి ఆయన విడిచిపెడితే తిరిగి ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు, వస్తావా ఆయన దగ్గరికి. లోబడిన జనుల వైపు దినమెల్ల ఆయన చేతిని చాపుతున్నాడట. కృపగలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తుండగా నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఇన్నంతల ఆశీర్వాదాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శిరసాల నాయకుడు, అంత కఠినంగా ప్రవర్తించిన వానిలో తన రాతి గుండెను మాంసము గుండెగా మార్చావు దేవా. అతడు రక్షణ అవసరతను గుర్తించాడు, మీ వాక్యాన్ని విన్నాడు నాయన, దీనత్వంతో కూడిన పరిచర్య చేశాడు, బాప్తీసం పొందాడు, ఇంటి వారందరితో రక్షణ పొందాడు, వాక్యం విన్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు, ఆనందించినట్లు చూశాం. ఒకనాడు దౌర్భాగ్యుడైన నాకు ఇచ్చిన ఈ ఆనందం మీ పిల్లలైన వారికి కూడా అనుగ్రహించు. యేసు నామున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు నందు ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న మీరు మేలు పొందుతున్నారని అనుకుంటున్నాను. చాలామంది వాక్యం విని ఫోన్ చేస్తున్నారు, వారి యొక్క అవసరతను చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నారు. నా పేరు ఎన్ దానియేలు, మధురానగర్ పసుపు తోట ఫస్ట్ లైన్ గౌతమి స్కూల్ వెనుక భాగంలో దేవుని సంఘం ప్రార్థనా మందిరం అని ఉంది. ఆ స్థలంలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు ఆరాధన జరుగుతుంది. ఇది మొదటి ఆరాధన. రెండవ ఆరాధన సాయంకాలం 4 నుండి 6 వరకు జరుగుతుంది. ఏ సంఘానికి వెళ్ళని వారు, ప్రభువుని గురించి తెలుసుకోవాలనుకున్న వారు మాకు ఫోన్ చేయండి, మా దగ్గరకు రండి, దేవుని వాక్యాన్ని వినండి, మేలు పొందండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.